స్వాతిరెడ్డి గారు, అంటే మీ ట్వీట్లు చూసే వాళ్ళందరికీ మీరు తెలియకపోరు. అయితే ముందుగా అసలు స్వాతిరెడ్డి ఎవరు? అసలు నేను అంటుంది మీకోసం చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు, అంటే స్వాతిరెడ్డి కోసం తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇంతకీ ఎవరు స్వాతిరెడ్డి? ఎవరు అసలు? ఏం చేస్తుంటారు? స్వాతిరెడ్డి మీ ముందు ఉన్నాక సాదా సీదా మిడిల్ క్లాస్ అమ్మాయినండి. నేను అందరిలాగానే కలలు కని చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయన చూసి పెరిగి, ఆయన మాటలు విని పెరిగి, ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఇక్కడే ఆగిపోకూడదు. నేను అబ్రాడ్ వెళ్ళి ఏదైనా సాధించి అక్కడ నుంచి నా రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి అని ఒక స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ ఫినిష్ చేసి ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను హిప్నోథెరపిస్ట్ కూడా అండి. నేను హిప్నోథెరపీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. సత్యరెడ్డి గారు, చాలామంది పార్టీల కంటే చాలా అభిమానం ఉంటుంది, అంటే వాళ్ళ కోసం ఏమైనా వాళ్ళ టైం అంతా వెచ్చిస్తారు. మీరేంటండి అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఇంత పిచ్చిగా ఉంటారు అసలు? అంటే దాన్ని ఎవరు కూడా దీంతో కూడా కొలమానం చేయలేరు అసలు. కరెక్ట్ గా చెప్పారండి. నా అభిమానం చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన ఎన్నలేనిది. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఒక ఒక ఇన్స్పిరేషన్ అండి నాకు. ఆయన ఆయన నడిచినా కూడా నాకు ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ జరగక ముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇంకొక నాయకుడు ఎవరైనా సరే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు దీల పడిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కంబ్యాక్ అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే, అరెస్ట్ చేసిన రోజు కూడా ఓవర్ నైట్ మేల్కొని ఉన్నారు, 2-3 డేస్ మేల్కొని ఉన్నారు. అరెస్ట్ నుంచి రిలీజ్ అయిన రోజు కూడా మొత్తం ర్యాలీతో వచ్చారు. ఆయన ఎనర్జీ ఏంటి అసలు, ఆయన నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అలా ఆయన నుంచి చూసి పెరిగి అది ఒక భక్తి అండి. సింపుల్ గా చెప్పాలంటే ఐ వర్షిప్ హిమ్, ఒక రకమైన భక్తి. ఎందుకంటే ఆయన ఆయన చేసిన డెవలప్మెంట్ నా కళ్ళతో నేను చూసాను. నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా కొలీగ్స్ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఆయన తెచ్చిన కంపెనీస్ లో హైటెక్ సిటీలో వర్క్ చేసి ఈరోజు అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు ఆయన వలన బాగుపడి వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ని మొత్తం మార్చుకున్న ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఉన్నాయండి, ఒకటి రెండు కాదు. అంతెందుకండి స్వాతిరెడ్డి అనే నేను ఒక జస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వీడియోస్ చేస్తూ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేస్తున్నాను. నా కోసం నేను బాధపడుతుంటాను, నా వీడియో చూసి నా కోసం స్టాండ్ తీసుకొని నాకు కాల్ చేసి నాతో మాట్లాడడమే కాకుండా మా పేరెంట్స్ తో మాట్లాడారండి. అంత గొప్ప వ్యక్తి అసలు నాకు మద్దతు ఇవ్వడం నేను అసలు ఊహించలేదు. అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయనకి. ప్రతి ఒక్కరు పార్టీలో పనిచేసే వాళ్ళంటే ఆయనకి చాలా గౌరవం, ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు ఆయన. అలాంటి పర్సనాలిటీ అండి చంద్రబాబు నాయుడు గారిది. ఆయన గురించి చెప్పాలంటే నేను ఎన్ని రోజులైనా ఎంతైనా చెప్తూనే ఉంటాను. సో ఆయన పైన ఫామ్ అయిన ఒక అభిమానం, ఆయన కోసం ఏదైనా చెయ్యాలి, ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ ఆయన ప్రమాణ స్వీకారం వరకు నేను తీసుకెళ్ళాలి అని చాలా కష్టపడ్డామండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే భక్తి. సాతిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు వింటుంటే నాన్నగారు కానీ లేకపోతే అమ్మగారు కానీ ఇలాగ ఏదైనా పార్టీకి అనుబంధంగా ఉండేవారా? అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎలా కనెక్ట్ అయ్యారు అసలు? అంటే ఫ్యామిలీ నుంచి ఈ కనెక్షన్ చంద్రబాబు గారితో వచ్చిందా, పార్టీతో కానీ? అంటే చాలా ఇంట్రెస్టింగ్. మీ ట్వీట్స్ చూసినా లేకపోతే మీ కౌంటర్స్ చూసినా నా ఫ్యామిలీ అసలు నోవేర్ రిలేటెడ్ టు పార్టీ అండి. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ, బట్ మా డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాబు గారికి అభిమానినే. ఈనాడు పేపర్స్ చదివే వాళ్ళం మనము. పేపర్స్ లో బాబు గారి గురించి రావడం, అప్పుడప్పుడే బాబు గారు చీఫ్ మినిస్టర్ అయ్యి డెవలప్మెంట్స్ చేయడం, మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావడం, మహిళలకి ఎస్పెషల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, కొత్త కొత్త పథకాలు పెట్టడం, అలానే సార్కి అప్పుడు బాంబు ఇది అలిపిరి ఘటన కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తూ మా ఇంట్లో మాట్లాడుతూ బాబు గారి గురించి చెప్తూ పెరిగేసరికి నాకు తెలియకుండానే ఒక రకమైన ఇంట్రెస్ట్, వావ్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని నాకు ఆయన నుంచి చూస్తూ నేర్చుకున్నాను. దానివల్ల ఇన్స్పిరేషన్తోనే నాకు బాబు గారు అన్న పాలిటిక్స్ అన్న ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మా ఫ్యామిలీకి అయితే అసలు నోవేర్ రిలేటెడ్ పాలిటిక్స్. మీరు ఈనాడు ప్రస్తావన తీసుకొచ్చారు, మీ ట్వీట్లు నేను వరుసగా చూస్తున్నప్పుడు ఈనాడుకు సంబంధించిన అంతర్లీనంగా విషయాలు, అంటే వాళ్ళ పేపర్తో పాటు అక్కడ రిపోర్టర్లు కావచ్చు, సబ్ఎడిటర్లు కావచ్చు, డెస్క్ కావచ్చు, ఇచ్చే గైడ్లైన్స్ సంబంధించిన ఒక పుస్తకం ఒకటి ఉంటుంది, అలాగే ఈనాడు స్కూలు, జర్నలిజం స్కూలు, ఈ విషయాలను కూడా మీరు ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే ఏదైనా జర్నలిజంతో కానీ లేకపోతే ఈనాడు జర్నలిజంతో కానీ ఏదైనా కనెక్షన్ ఏమైనా ఉందా? లేదా అండి నేను